ప్రైజ్ ది లార్డ్, అందరికీ వందనాలు. ఈరోజు అనగా అక్టోబర్ నెల 26వ తారీఖు 2023వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఉదయకాల సమయం ముందు వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. మీ దాసురాలనైన నన్ను మీ సిలువు చాటను మరుగుపరుచుకొని నాలో మీరుండి మీ బిడ్డలందరితో సూటిగా తేటగా మాట్లాడమని యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి దేవుడు మనం ఏ విషయాల్లో ఆసక్తి గల వారిగా ఉండాలో ఈ ఉదయకాల సమయం అందు మనతో మాట్లాడుతున్నారండి. మనము మంచి విషయాల్లో ఆసక్తి చూపించటానికి సాధారణంగా ఇష్టపడం, చెడు విషయాల్లో ఆసక్తి చూపిస్తాం. మనకు తెలియకుండా కొన్నిసార్లు, తెలుసు కొన్నిసార్లు, చెడు మాటలు వినడానికి, చెడ్డ సహవాసం చేయడానికి, చెడు కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికంగా ఆసక్తి చూపి కొన్నిసార్లు నష్టపోయిన పరిస్థితులు మీ నా జీవితంలో మనము అనుభవించాము. దేవుడు మనకి ఈ లోకంలో ఏది మంచి, ఏది చెడు, ఏ రీతిగా మనం జీవించాలి, ఏ రీతిగా జీవించకూడదు, ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలి, ఎవరితో ఏ రీతిగా మాట్లాడకూడదు, మన నోట నుంచి ఎటువంటి మాటలు రావాలి, ఎటువంటి మాటలు మనం పలకకూడదు అనేది ప్రతీదీ కూడా మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా మనము ఏ సందర్భంలో ఏ రీతిగా ఉండాలో కూడా మనకి తెలియజేసే ఒకే ఒక పరిశుద్ధ గ్రంథము బైబిల్ అండి. బైబిల్ని ధ్యానిస్తే, ఆయన వాక్యమును మనము అనుసరిస్తే మన జీవితం ఈ యొక్క లోకంలో ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ మనము వాటినన్నిటిని జయించుకుంటూ జీవించగలము. సాధారణంగా మన జీవితాల్లో మనము నామకార్థ క్రైస్తవులుగానే ఇప్పటి వరకు మిగిలిపోయాం. వాక్యం వింటున్నాము కానీ వాక్యం మనలో పనిచేస్తుందా అనేది ఎవ్వరూ సరిచూసుకోవట్లేదండి. చిన్న చిన్న మాటల దగ్గర తప్పిపోవడము, చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న వెలిచూపు, అసూయ, కోపము, ఉద్రేకము, కక్షలు, మత్సరము, మనసులో అవిధేయకరమైన దూషణకరమైన పరిస్థితులు, కపటము పెట్టుకుని పైకి భక్తి గల వారిగా నటించే వారిని మనం ఎంతోమందిని చూస్తున్నాం. మరి వాక్యం వింటున్న నీవు ఆ పరిస్థితిలోనే ఉన్నావేమో. నీ గురించి, నా గురించి దేవుడు మాట్లాడుతున్నాడేమో. మనం సరిచేయబడడానికి ఆయన సరిచేయబడాలి కాబట్టి ఖచ్చితంగా ఈ మాటలు నీకు నాకు ఆయన తెలియజేస్తున్నాడేమో. మరి ఏ విషయంలో మనము ఆసక్తి కలిగిన వారిగా ఉన్నాము? ఉదయం లేచిన వెంటనే మరి చాలామంది దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడరండి. మొబైల్ చూసుకోవడం, వారి పనులను చూసుకోవడము, మరి ఏ రీతిగా ఈ రోజంతా షెడ్యూల్ వేసుకోవాలి, ఈ రోజులో నేను ఈ పని చేయాలని వారిలో వారు మరి షెడ్యూల్ ప్రకారం వెళ్ళడం జరుగుతుంది. కానీ క్రైస్తవులము అనబడిన వారే నిద్ర మంత్రాల మీద నుంచి లేవడంతోనే బయటకు వచ్చే వాళ్ళు ఎంతమంది లేరండి. దేవా, రాత్రంతా నన్ను కాచి కాపాడావు, ఇంకొక దినాన్ని నాకు అనుగ్రహించావు అని కృతజ్ఞతలు చెల్లించేవారు బహు తక్కువ మంది అయిపోయారు. మరి వాక్యం వింటున్న నీ పరిస్థితి ఏ రీతిగా ఉంది? నీవు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావు? లోకానుసారమైన మాటలు గంటలు నీవు మాట్లాడడానికి, మరి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని సమయాన్ని వృధా చేయడానికి, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ దేవుని దృష్టికి అవిధేయకరంగా జీవిస్తూ శాపాన్ని తెచ్చుకునే రీతిగా మరి నీవు ఆసక్తి కలిగి ఉన్నావా? అటువంటి పరిస్థితుల గుండా నీవు జీవిస్తున్నావా? నీవు అటువంటి పరిస్థితిలో కాకుండా మంచి విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉంటే నీకు హాని చేయవాడు ఎవడునూ కూడా లేడని దేవుడి ఉదయమందు నీతో మాట్లాడుతున్నాడు. మరి నీవు ఏ విషయంలో ఆసక్తి చూపిస్తున్నావో నీ హృదయమును
నీతో తెలియజేసినప్పుడు, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడినప్పుడు నీవే గ్రహించుకోవాలి. గ్రహించుకుని సరి చేసుకుని ఆయనకి ఇష్టానుసారంగా జీవిద్దాం. అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభువా, గొప్ప దేవ, మీకే వందనాలు. ఈ ఉదయ కాలమందు ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం మీ హయా నీ కృపలో ఫలించడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.